वाणी हुजूर स्वामी जी महाराज जी के संत संग्रह भाग दूसरा। जग में पड़ा घोर अंधियारा, करम भरम का बड़ा पसारा, भरम में सब जीव भुलाने, विद्या पढ़ पढ़ होए सयाने। परम संत सदगुरु स्वामी जी महाराज गारी बाणी, स्वामी जी महाराज गारी मरी संत महात्मुले पुड़ने कानी मन अट्ला मलीन आत्मा के जागर चेस्तु वच्चिनार। చూడండి, ఒక సమయంలో అండుపిండు బ్రహ్మాండాలు లేవు, 33 కోటి దేవీదేవతలు లేరు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లేరు, ఇవి అన్ని ఆత్మ పరమాత్మ దగ్గరే ఉండేది, ఇవన్నీ ఆత్మ పరమాత్మ అంశమే. పరమాత్మకు కొన్ని లోక దర్శనం చేయాలంటే ఒక ఆశ కలిగింది. అప్పుడు పరమాత్మ ఏమి చేస్తున్నారో, తన నుంచి ఒక కళాశక్తి అంటే ఒక శబ్ద ప్రకట్ చేస్తున్నారు, దానికి ఆర్డర్ ఇచ్చినారు, పోయి కొన్ని లోక దర్శనం చేయండి. ఆ కళాశక్తి అనామి నుంచి అగమ్ అలక్ సత్లోక్ సచ్ఖండ్ 3 లోకాలు రచన చేసి ఆడే స్టాప్ అయింది. మరి ఆర్డర్ వచ్చింది ఇంకో కొన్ని లోక దర్శనం చేయాలా అంట. మరి సత్పురుషు ఏమి చేస్తున్నారో, తన నుంచి పదార కళలు ప్రకట్ చేస్తున్నారు, వాళ్ళకి ఆర్డర్ ఇచ్చినారు ఇంకో కొన్ని లోక దర్శనం చేయాలా అంట. ఆ పదార శక్తిలో ఒక్కొక్క మండలాలు రచన చేసుకొని అక్కడ స్థిరమైంది, అట్లాగే రచన అయింది. అయితేనా జీవు లేక రచన ఏమ శోభాయమానలే, జీవి ఎక్కడ ఉంది, పరమాత్మ దగ్గర అనామీలో. అప్పుడు బ్రహ్మ, మరి బ్రహ్మ అంటే నిరంజన్, ఆయన ఏం చేస్తున్నారో, 70 చౌకడి యుగం తపస్యా చేసుకొని, ఒక చౌకడి అంటే 4 యుగాలు, 70 చౌకడి యుగం తపస్యా చేసుకొని పరమాత్మ ప్రసన్నమైనారు. అప్పుడు ఈయన జీవ భండార అడిగినారు, అప్పుడు పరమాత్మ ఒక చిన్న జీవ భండార్ వీళ్ళకి ఇచ్చినారు. మరి ఏమన్నారు, నీ ఒకటే ఉగ్ర నుంచి ఇది రచన అయ్యలే, ఇంకో కళాశక్తి ప్రకట్ చేస్తున్నారు జ్యోతి, మీరిద్దరు పోయి రచన చేయండి. మరి ఆ జ్యోతి మరి నిరంజన్ ఆ జీవ భండారం తీసుకొని కిందకి దిగినారు. మరి రచన ఎట్లా ఎట్లా చేయాలా అంట, నిరంజన్ జ్యోతి, జ్యోతి అంటే మాయ ఆదిశక్తి, దానికే జ్యోతి అంటారు, దానికి రచన ఎట్లా ఎట్లా చేయాలంట అని ప్లానింగ్ చెప్పినారు. మరి నువ్వు రచన చేయి, నా మర్మం ఎవరికి చెప్పకూడదు అంట మాట తీసుకున్నారు. అప్పుడు ఆ మాయా ఏం చేసింది, జీవ భండారం తీసుకొని ఇంకో కిందకి దిగింది, జంజరి దీపులో కూర్చొని రచన స్టార్ట్ చేసింది. ఫస్ట్ ఆ జీవ భండారం నుంచి 3 గుడ్డు తయారు చేసింది, 3 గుడ్డు నుంచి 3 తీసింది, బ్రహ్మ విష్ణు మహేశ్వర్ రజో తమో సత్తు. ఇప్పుడు వీళ్ళ 3 మరి మాయ 4 అయినారు, ఇంకో 4 సేరి 84 లక్ష జీవరాశి తయారు చేసేస్తున్నారు, 30 లక్ష రకాలు శిట్ట సామ్యాలు శివుడు తయారు చేస్తున్నారు, 21 లక్ష ప్రకారం పురుగులు పాము శరీరం 2 తత్వాల నుంచి ఉత్పత్తి అయ్యేది విష్ణు తయారు చేస్తున్నారు, 14 లక్ష రకాల పక్షులు, 9 లక్ష రకాల నీళ్ళు ఉండే ప్రాణులు, ఈ 2 శక్తి తయారు చేసింది, మాయా తయారు చేసింది, జ్యోతి తయారు చేసింది. ఇంకో 4 లక్ష ప్రకారం పిండు నుంచి 9 నెలల పుట్టే ప్రాణులు బ్రహ్మ తయారు చేస్తున్నారు, అలాగే 4 సేరి 84 లక్ష జీవరాశి తయారు చేసేస్తున్నారు. ఇంకో నిరంజన మనస్సు రూపంగా లోపలే వాసు అయినారు,
ప్రతి ఒక్క ఘట్టములో ఆ నిరంజన్ కాల పురుష మనసు రూపంలో వాస అయిపోయినారు. ఇంకో ఈ వేదాలు, నాలుగు వేదాలు, ఆరు శాస్త్రాలు, 18 పురాణాలు ఇవన్నీ రచన చేసి దీంట్లో ఏముంది, కర్మకాండాలు. ఈ జీవికి అంత భ్రమములో పెట్టేసినారు. ఈ జీవి తన ఊరే తాను మర్చిపోయింది. నా ఊరు అనామీ సత్లో సచ్ఖండం ఉంది అంత దీనికి జ్ఞాపమే లేదు. ఇలాగా ఇవన్నీ తయారు చేసి దీనికి కర్మ మరి భ్రమలో పెట్టేసినారు. దానికి కబీర్ షాబ్ గారిని అన్నారు, భక్తి సబ కొయి కరే భ్రమనా నాటరే భ్రమ జంజాల దుఃఖ దొంద భారీ. భక్తి అందరూ చేస్తారు, ఈ భ్రమమే పొయ్యలే, సంశయాలు పొయ్యలే, అదే మనకి దుఃఖకే కారణం అయిపోతుందా. దాని కొరకే అలాగా ఈ జీవి ఎప్పటి నుంచి ఈ లోకంలో వచ్చి బంధితం అయిపోయింది. దీనికి తన రూపమే తానే మర్చిపోయింది, తన ఊరు తానే మర్చిపోయింది. దానికి మహాత్ములు వచ్చి జాగ్రత్త చేస్తారు, చూడండి ఈ ఊరు, ఈ లోకం మీ ఊరు కాదు, ఇది కాల మరి మాయా ఊరున్నది. మీ ఊరు సత్లో సచ్ఖండం ఉంది. యావ లోకములో పగల రాత్రి లేదో, సూర్య మరి చంద్ర లేదో, మరి సత్యది పుట్టది లేదో, అట్లా ఊరు మీ ఊరు ఉంది. పరమానంద లోకమే, ఎక్కడ కష్టాలు కష్టాలకే నామమే లేదు. పరమానంద లోకమే మీ ఊరు, మీ ఊరికే మీరు పదండి. దానికే మహాత్ములు వచ్చి మనకే ఆ లోకానికి తొలగిపోయే కొరకే జాగ్రత్త చేస్తుంటారు, చూడండి మీ ఆ లోక దాస్ పెట్టుకొని ఈ లోక వ్యవహారం చేసుకోండి, మనం గురువు దగ్గర ఎందుకు పోయేది, మరీ సత్య పుట్టలు రాకూడదు అంట. మరి గురువు దగ్గర పోతే మన వ్యాపారం బాగా జరుగుతుందా, ధనలాభం దొరుకుతుందా, బీమారీ దూరం అవుతుందా, దీని కొరకు గురువు దగ్గర ఎందుకు పోవాలా? బీమారీ ఉంటే డాక్టర్ దగ్గర పోతే పోతుందా? వ్యాపారం చేసుకుంటే ధనం దొరుకుతుంది, దానికి గురువు దగ్గర పోయే పని ఏముంది? అంటే గురువు దగ్గర ఎందుకు పోయేది, ముక్తి కొరికే. మరి మనం ఈ సత్య పుట్టలు రాకూడదంటే గురువు దగ్గర పోయేది. గురువు దానికి మన జవాబారీ తీసుకుంటారు, ఇంకో బేరే కాదు. బేరే మన కర్మాల ప్రకారం మనకి కష్టాలు సుఖాలు వచ్చే వస్తా ఉంటుంది, వద్దంటే రెడిసేలే. ఇప్పుడు ప్రారంభ కర్మాల ప్రకారమే వచ్చిన కష్టాలు సుఖాలు మనం రుణం తీర్చాల్సింది. ఎవరిన కాని వాళ్ళు, స్వామి వారు కానీ మామూలు మానవుడు కానీ, ఎందుకు యావ కర్మాల పైన శరీరం ఆధారపడి ఉంది, దాని రుణం తీర్చాల్సిందే. చూడండి మన సావన్ సింగ్ మహారాజు గారు స్వయం సత్పురుష అవతారమే. ఆయన ఒకతూరు గుర్రం పైన ఎగిరి ఎక్కున్నప్పుడు కిందకు పడినారు, ఎముక ఇరిగిపోయింది. 6 నెలల హాస్పిటల్లో ఉన్నారు. ఎందుకో ప్రారంభ కర్మాలు రుణం తీర్చాల్సింది. ఆ కర్మాలపైన శరీరం ఆధారపడి ఉంటుంది. మహాత్ములు సంత మహాత్ములు దానికి దూరం చేసేకి లేరు, దాని రుణం తీర్చాల్సింది. ఇంకో సంచిత కర్మలో, క్రియామాన కర్మలో మహాత్ములు దూరం చేయొచ్చు. ఈయన భజన శుభ్రం చేస్తూ ఉంటే వాళ్ళ కృప నుంచి దూరం చేయొచ్చు. అయితే ప్రారంభ కర్మాలకే సేతు పెట్టలే సంతులు. దాని నుంచి మహాత్ములు అంటారు, దాని రుణం మనం తెలుసల్సింది. నేను ఎప్పుడున్న కానీ చెప్తుంటా, చూడండి రామచంద్ర అవతారమే, అయితే నా ఆయనకేమి బాధ తప్పిందా? ముహూర్త తీపిచ్చినారు, రేపు సింహాసనకి కూర్చునేకి యావ మంచి ముహూర్త సమయము, మరి అదే ముహూర్త సమయంలో సింహాసనం పైన కూర్చొని ఆనందం పడే సమయం అడవికి పోయే కారణమే. రాజా దశరథ ప్రాణమే పాయ, చనిపోయిన ఒక బాధ, తండ్రి చనిపోయిన ఒక బాధ, సీత లక్ష్మణ సంగడి అడవికి పోయేది రెండో బాధ, అదే సమయంలో వచ్చింది. ఎందుకో రాతుంది, రాత విధిలో రాతుంటే, అడవి రాతుంటే మరి సింహాసనం ఎట్లాగే దొరుకుతుంది? దానికి అది ఎవరికైనా ఎవరి శరీరంలో వచ్చినారంటే వాళ్ళు రుణం తీర్చాల్సింది. అవతారు కానీ మామూలు మానవుడు కానీ మహాత్ములు కానీ, ఏమంటే మహాత్ములకైనా రుణం తీర్చాల్సింది ప్రారంభ కర్మాలు. ఎవరికి ఇడ్చాలి, దానిపైన ఆధారపడి ఉంటుంది శరీరం.
దానికి దూరం చేస్తే శరీరం విడిచిపెట్టిపోయే పని వస్తుంది. మహాత్ములు దానికే సేతు పెట్టాలి. దానికి ఏమంటే వాళ్ళ మనలో తేడాలు ఉంటుంది. మహాత్ములు నక్కొని ఆనందంలో దానికి ఋణం తీరుస్తారా, మనం ఏడుచుకొని. ఎందుకో మహాత్ముల చేతను పైకపోయి ఉంటుంది. వాళ్ళకి శరీరంలో కష్టాలు వస్తే చైతన్యం పైకి లాక్కుంటారు, కష్టం కనపడలేదు. మన చేతన పైకి పోలా, దాని నుంచి మనకి కష్టాలుగా ఉంటుంది. మనం ఏడుచుకొని వాళ్ళు ఆనందం. చూడండి, ఒక సమయంలో గురు గోరఖనాథ్ దేశ సంచారం చేస్తూ విక్రమ ఉజ్జయినికి వచ్చినారు. ఉజ్జయిన్ నగరి రాజా విక్రమాదిత్య రాజ్యంలో వచ్చినారు. రాజా విక్రమాదిత్య మంచి ఒక మహాత్ములే. రాజా అయితేనా ఆయన చైతన్యమే ఆరో చక్రంలో పోయింది. ఆయన మహాత్ములే. అయితేనే యోగిరాజ ఈ గురు గోరఖనాథ్ ఒక మందిరంలో ఆసనం వేసుకున్నారు. రాజాకి తెలిసింది యోగి శిరోమణి గోరఖనాథ్ వచ్చినారు మన రాజ్యంలో, వాళ్ళు దర్శనం చేయకపోతే ఎట్లా, డేట్ ఫిక్స్ చేస్తున్నారు, టైం ఫిక్స్ చేస్తున్నారు, కుర్సీ తీసుకుపోయి అక్కడ పెట్టినారు 4 గంటల సాయంత్రం. అప్పుడు రాజా ఇంకో వచ్చి కూర్చునేకే 5 నిమిషం ముందనే ఆయనకి టైఫాయిడ్ జ్వరం వచ్చింది, సలి జ్వరం వచ్చింది. ఇంకో ఈయన నడుకొని కూర్చున్నారు, కంబులు వేసుకుంటేనే సలి. గురు గోరఖనాథ్ నడుకొని కూర్చున్నారు. మహారాజు వచ్చే సమయం అయిపోయింది, ఇంకో 2 నిమిషం ఉంది. ఇంకో మహారాజు గారు వచ్చి ముందే కూర్చొని, ఆయన మహాత్ములు ఏమేమో పరమార్థ విచారాలు అడుగుతారో మేము చెప్పాల్సింది, నేను నడుకొని కూర్చుంటే ఆయనకి ఆ భావం వస్తుంది బాగలేదంట అనుకొని తన కమ్ములి పక్కకి పెట్టి తన సలి జ్వరం కమ్ములికి ఇచ్చేసినారు. కొన్నిసేపు దీనిపైన ఉండో మరి నేను తీసుకుంటా అంట. మహారాజు వచ్చి కూర్చున్నారు, ఇద్దరికి చర్చలు జరుగుతూ ఉంది. మహారాజు మాట్లాడుతూ కంబలికి చూస్తున్నారు, అదో ఇట్లా షేక్ అవుతుంది, నడుస్తా ఉంది. అప్పుడు మహారాజుకి ఏమైందా, సంశయం వచ్చేసింది, దీని కింద మేము ప్రాణి ఉన్నదా, ఎందుకో ఇట్లా అంటుంది కంబలి. మరి అంటారు యోగిరాజు, ఏమి కంబలి ఇట్లా నడుపుతా ఉంది, దాని కింద మేము ప్రాణి ఉందా, ఇంకేమేమి ఉందా, ఎందుకు ఇట్లా నడుపుతా ఉంది అంటే, స్వామి లేదు, మీరు అట్లా మహానుభావు వచ్చి 4 మాట మాట్లాడే సమయం అదే సమయంలో నాకు సలి జ్వరం వచ్చిందే, ఇంకో నేను నడుకొని కూర్చుంటే ఏం బాగుంటుందా అంటే, కొన్నిసేపుకి నా సలి జ్వరం ఆ కమ్ములికి ఇచ్చినాము, మరి మీరు పోయినంతో నేను పైకి తొలుకుంటా. అప్పుడు ఆయన సేల్ జోర్సి అంటారు, ఎవరు స్వామి వాళ్ళు, ఆ రాజా విక్రమాదిత్య, స్వామి మీకు నీ సరి జ్వరం కమ్ములికి ఇచ్చే తాకత్ ఉంటే దానికి దూరం చేయొచ్చు, మరి ఎందుకు తొలుకుంటారు మరి అంటున్నారు. అవును దూరం చేయొచ్చు, అది ప్రారంభ కర్మలు బట్టి వచ్చింది. దూరం చేస్తే కర్మలు అట్లాగే ఉండిపోతుంది. దాన్ని తెలిసే కొరకే మరీ జన్మంలో రావాలా, పుట్టి రావాలా, ఎందుకో పోని ఇదే శరీరంలో దాడ్డా పోని. దాని నుంచి ప్రారంభ కర్మాల్లో ఉండేది ఈ ఋణం తీర్చే పోవాలా, లేకుంటే మరి జన్మాలకి రావాల్సింది. దానికి మహాత్ములను సేతు పెట్టాలి. ఆ ఋణం అంతా తీర్పించే తొలగిపోతారు, ఎవరికి మాఫీ లేదు ప్రారంభ కర్మాలు. దాని కొరకే అలాగా చెప్తారు, దాని కొరకే అదే మహాత్ములు అంటారు. ఇలాగా ఆ కాలపులు సేమ్ చేస్తున్నారు, జీవికి ఏదో అనామి నుంచి వచ్చిందా, అయితేనా కర్మ మళ్ళీ భ్రమలో పెట్టేసినారు. ఇదో తన ఊరే తాను మర్చిపోయింది, తన రూపమే తాను మర్చిపోయింది. మహాత్ములు ఏమంటారు చూడండి, మీరు శరీరాలు కాదు, ఇది బాడగిల్లే, మీరు ఆత్మలు. ఈ శరీరాలు కొన్ని రోజు కొరకే మీకు దొరికింది, మీరు ఆత్మలు. మీరు ఆత్మలు అయితే మీ వాళ్ళు ఎవరు, పరమాత్మలు. మీరు శరీరాలు అయితే ఈ లోకం మీ వాళ్ళ మీది అవుతుంది, ఇది బాడగిల్లే, కొన్ని రోజు కొరకే. మీ తాత భర్తాత ఎట్లా గడిచిపెట్టిపోయినారో మీరు ఒకరోజు విడిచిపెట్టిపోయేవాళ్ళే. దాని కొరకే మీరు ఆత్మలు, మీరు శరీరాలు కాదు. అయితేనా నమ్మక రాదు అట్లాగా కర్మ, ఎందుకంటే జీవి కర్మాలు చేసి మలినం అయిపోయింది. కర్మాలు చేసే కొరకే మనకి స్వతంత్రత ఉంది.
మంచి కర్మలు చేసి పరమాత్మ భక్తి చేసుకొని పరమాత్మలోన చేరొచ్చు, ముక్తి పొందొచ్చు. చెడ్డ కర్మలు చేసి నరకంలో పోయి యమదూత్ చెప్పులు ఏడు తినొచ్చు. మరి 84 లక్షల జీవరాశి దుఃఖద సముద్రంలో పడొచ్చు. స్వతంత్రం ఉంది. అయితే ప్రారంభ ప్రకారం మనకి కష్టాలు సుఖాలు వస్తూ ఉంటుంది. కర్మలు చేసేకే మనం స్వతంత్రం ఉన్నాం. మన పొలంలో మనం ఏమేమైనా పంట పెట్టుకోవచ్చు, సజ్జన పెట్టుకోవచ్చా లేకుంటే పసుపు, మనం ఏం పెడితే అదే పండుతుంది. మనం ఏం కర్మలు చేస్తే దాని విడమ తీర్చే కొరకే ముందే జన్మలు దొరుకుతుంది. అలాగా జీవి కర్మలు చేసి మలినం అయిపోయింది. మహాత్ములు మన మంచి కోరికే చెప్తారు, వాళ్ళు జాగ్రత్త చేస్తారు, ఎట్లాక మనకి సుఖం మరియు శాంతి దొరుకుతుంది అంత విచారాలు చెప్తారు. అయితే నమ్మక రాదు. కృత్రిమ పూజా ఉన్న సబుధారీ నిజ ఘరకే ఉన్న శుద్ధ బిసారీ నిజ పద హే రాధా స్వామీ ధామా సత్య పురుష సత్య లోక ఠికానా. అదే స్వామీజీ మహారాజ్ గారు అంటున్నారు కృత్రిమ పూజ. మనకే ఈ వేద శాస్త్రాలు అంతా కర్మకాండంలో కట్టేసింది. రాళ్ళు పూజలు, సెట్టు పూజలు, నీళ్ళు భక్తిలో, తీర్థయాత్రలు పోయేది, ఇవన్నీ కర్మకాండమే. అంటూ మహాత్ములు ఏమంటారు, యావదో ఒక వస్తువుతో మనం పూజ చేస్తామంటే దానిపైన ప్రేమ పెట్టుకుంటాం. జహా ఆశ తా వాస, ఒక రాయికి దేవుడు అనుకొని పూజ చేసుకుంటే దానిపైన ప్రేమ ఉంటుంది. మరి మనం రాళ్ళై పుట్టాల్సింది. సెట్టుకే దేవుడు అనుకొని పూజ చేసుకుంటే మనం సెట్ అయి పుట్టాల్సింది. జా ఆశ తావాస. దానికి మహాత్ములు అంటున్నారు, ఇగో మనం కింద నుంచి పై స్టేజాంలో వచ్చినాము. ఫస్ట్ సెట్ సామ్యాల నుంచి, మరి పురుగు పాం శరీరం నుంచి, మరి పక్షి నుంచి, పశువుల ప్రాణి నుంచి, మరి మానవ శరీరానికి వచ్చినాం. ఇట్లా అమూల్యమైన మానవ శరీరం దొరికి మరి ఒక తత్వాల పైన రాళ్ళు పూజ చేసుకొని సెట్ పూజ చేసుకొని మరి దానిపైన ప్రేమ పెట్టుకొని మనం పోతే ఎంత అన్యాయం చూడండి. మనకే కర్ణాటకలో జాగ ఉంది, నంది. నంది కొండ అంటే చాలా ఫేమస్ మన కర్ణాటక. చాలా దూర దూర నుంచి దర్శనానికి వస్తారు. దాని ఆ కొండ పైన ఎక్కితే ఇప్పుడు ఎండాకాలంలో ఏసీ లాగా ఉంటుంది. ఆ దానిలో ఇంకో జీవం ఉంది కొండలో. పైన ఎప్పుడు వాని కురుస్తా ఉంటుంది, ఆ సెట్ అంతా పాసి పట్టి ఉంటుంది. ఎప్పుడు సల్లుగు అంటే ఏసీ కింద సల్లుగు ఉంటుంది పైన. చూడండి ఏమ చమత్కారం ఉంది కాలుదో. ఎండాకాలం పోతే ఏసీ ఫెయిల్. దాని ముందు దానికే మినిస్టర్ అంతా బంగ్లాలు కట్టుకున్నారు పైన. కర్ణాటక వాళ్ళ మినిస్టర్ దాని పైన ఉంటారు ఇప్పుడు ఎండాకాలంలో. కారిపోతుంది పైకి, చాలా హైట్ ఉంది. అంటే ఆ నంది కొండది హిస్టరీ ఎట్లాగా ఉంది, ఒక ఆయన శిల్పి కారు, శిల్పి చేసే ఆయన వయసు అయిపోయిందా, ఇంకో ఏం చేస్తారా, ఇంటిలో ఉండే వాళ్ళంతా బర్రెలు కాసేకి పెట్టినారు ఆయనకి. మంచి శిల్పి కారు, రాళ్ళ నుంచి శిల్పి తయారు చేసే ఆయన అయితే ఆయనకి అదొక అనుభవం. దానికి బర్రె తొలగిపోయేది, తను సామాన్ మోసుకుపోయేది. ఆయనకి 60-65 సంవత్సరాల ఏజో. ఒక రాళ్ళకే గుండ్రాలకే శిల్పి తయారు చేస్తూ నంది తయారు చేసేది. నంది తయారు చేస్తున్నారు, ఒక 6 నెలలకే తయారైపోయింది సేమ్ నందిలాగా. మరి ఏం చేస్తున్నారు, దానికి చుట్టూ అంతా గుడి కట్టగేసలు చేస్తున్నారు రాళ్ళు పగలగొట్టి. అంతగా ప్రాణం పోయే సమయం వచ్చింది. ఇంకో ఈయనకేమైంది, నేనెంత బాధపడి 6 నెలల కష్టం పడి నంది తయారు చేసినాము, నేను వెళ్ళిపోతే పిల్లోడు దాన్ని పగలు కొడతారా, రాలేసేస్తారా. ప్రాణం పోయే సమయంలో దాన్ని ఆశ పోయింది దానిపైన, నంది పైన. ఈ ప్రాణం వచ్చి జా ఆశ తావాస నందిలో చేరుకొనింది.
ఈ ముసలాడు ప్రాణమా వచ్చే దాంట్లో సరుకుని, ఇంకో ప్రాణం వచ్చేస్తే రాళ్ళ లోపల రాళ్ళు పెరుగుతుంది. ఇప్పుడు కొండలో ప్రాణం ఉంటుంది, లేదంట లేదు. వయసులో కొండ పెరుగుతా ఉంటుంది, దాంట్లో జీవం ఉంటుంది. జీవం లేక యావ వస్తువు లేవు. చూడండి ఒక్కొక్క జాగా మనం ఫలములోన కింద నుంచి గుట్ట కొండ వస్తా ఉంటుంది, చిన్న చిన్న గుట్టులు కింద నుంచి వస్తూ ఉంటుంది. మన రాయలసీమలో ఎక్కువ, నాది అనంతపురం జిల్లా, అక్కడంతా రాయలసీమలే, కొండ ఎక్కువ. ఇప్పుడు చూస్తే ఇక్కడ ఇక్కడ ఏం లేదు, బాగా క్లీన్ గా ఉంది. కొన్ని రోజుకి కింద నుంచి వస్తుంది కొండ, చిన్న చిన్న గుట్టులు. సో ఎందుకో అట్లే వాళ్ళే జహా ఆశా తహావాస. ఒక రాళ్ళ పైన ప్రేమ పెట్టుకుంటే మనం రాళ్ళై పుట్టాల్సిందే. అట్లా జీవిన దాని నుంచి వస్తా ఉంటుంది భూమి నుంచి రకాలు. ఇప్పుడు ఆ ఆత్మపై దాంట్లో సరికొనింది, అది పెరిగేట శురు అయిపోయింది. ముందుకి ఆశ్చర్యం కలిగింది. ఇంకో వీళ్ళేం చేస్తున్నారు, ఊరు వాళ్ళు అక్కడ దేవస్థానం కట్టించినారు. ఫన్ ఇంతే చిన్నగా ఉంది నంది, ఇప్పుడు పెరిగి ఇప్పుడు 8 అడుగుల హైట్ గా పెరిగింది. ఇప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు నమ్మలేదు, వాళ్ళేం చేస్తున్నారు 2 మేక కొట్టినారు పైన, చూస్తాం పెరుగుతుంది లేదంట. ఆ మేక అంతా లోపల దిగిపోయింది, ఇది పెరుగుతానే ఉంది. అప్పుడు ఆ గుడి కట్టిందా దానికే వచ్చే అనుకోనింది గుడికే. మరి పగలు పట్టి ఊరు వాళ్ళు పెద్ద దేవస్థానం కట్టించినారు. ఇప్పుడు అక్కడ కేవ్ సిస్టమే, మంది దర్శనానికి కొరకు వస్తుంటారు. నంది దర్శనం, నంది జీవం ఉంది పెరుగుతా ఉంది అంట. ఆయన ఒక రాళ్ళ పైన ఆశ పెట్టుకొని రాళ్ళై బాధపడుతూ ఉంటే ఆత్మ వీళ్ళు దేవంతో పూజ చేసుకో. మానవ శరీరం నుంచి పై మండలాల్లో పోయేదో ఇడిసిపెట్టి ఇంకో రాళ్ళై మరి కింద శరీరంలో పోయి బాధపడుతూ ఉంటే వీళ్ళు పూజ చేసుకుంటారు. మన ఊర్లో అట్లా జరిగింది ఒక కథ. మన బనారస్ జిల్లాలో ఒక బ్రాహ్మణు, ఆయన ఎవరు జమీదారు క్షత్రియుల దగ్గరే అప్ప తీసుకున్నారు పెండ్లి కొడుకే, బిడ్డ పెండ్లి కొడుకే, ఇచ్చే కాలేదు. వీళ్ళు జమీదారులు, భూమాస్వామిలు. వీళ్ళేం చేసినారు, 8 సంవత్సరాలు అయితే డబ్బు వాపసు లేదంట, ఆయనకి 4 ఎకరాల భూమి ఉంటే దానికి స్వాధీనం చేసుకోండి అంట పంపించినారు. మొక్కజొన్న ఇత్తకే 10 నాగలు మరి 10 కాళ్ళ ఎద్దు పోయిందా. వాళ్ళంతా దున్నుకొని ఇత్తనాలు వేసుకొని వస్తుంది వర్షాకాలములు. ఆ బ్రాహ్మణికి తెలిసింది, నా భూమి వీళ్ళు స్వాధీనం చేస్తున్నారా, పార వచ్చినారు. ఇంకో అదే వాళ్ళ జీవనాధారం, ఇంకో వేరే లేదు. పోయి ఆ ఇంకో ఏం చేసేకలే వాళ్ళ జమీదారు. జమీదార్ అంటే ఒక రాజసమానమే ఆ కాలములు. తన భూమి మధ్యలో బక్కుబార్లు అంటే ఇట్లా ఉల్టా పండుకున్నారు, ఇట్లా నాది నేను ఇడిసేలేదంట బ్రాహ్మణ్. ఇంకో వాళ్ళ దుంతూ ఎప్పుడు ముందకే నాగలు వస్తా ఉంది. ముంద ఆయన సర్వెంట్ నౌకర్ అంటున్నారు, స్వామి లేచిపోండి లేచిపోండి, నాగలు వస్తా ఉంది లేచిపోండి, లేదు నాది నేను ఇడిసేలేదు అట్లా పండుకున్నారు. ఆ జమీదార్ వచ్చి ఏమంటారా, మీరు పర్వాలేదు సస్తే నేను చూస్తా అంట, పోనీ అంటూ వాళ్ళు సీదా నాగలు తోలేస్తున్నారు. సీదా ఏదో లోపల కారిపోయింది దాని మడక, లోపల పోయింది. ఆడే రక్తం పడి ఆడే ప్రాణం వెళ్ళిపోయింది, ఆడే తొండలాడిపోయినారు, నాది నేను ఇడుస్తాను ఎట్లా పండుకున్నారా. చూడు అదే ఎక్కడ రక్తం పడింది జీవం పోయింది, ఆడే ఒక మరిమాన్ పుట్టింది, అదే ఆత్మ, ఇది నాది అంటూ పోయినారు. మరి మన రూపంలో నిలబడినారు. ఇప్పుడు సేమ్ 4 ఎకరం ఎంత ఉంది అంతే. ఇప్పుడు సూసైడ్ మంది వస్తుంటారు, అట్లాగే నిలబడింది నాది అంటే ఎట్లా పనుకున్నారు అట్లా నిలబడింది. ఇప్పుడు మంది అంతా పూజ చేసే వస్తారు బండి కట్టుకొని. ఆయన ఒక మానవ శరీరం నుంచి ఒక వస్తువు పైన ఆశ పెట్టుకొని నాది అంట ఒక మరిమాన్ అయి పడితే దేవ అయిపోయినారంట పూజ చేసేకపోతారు మంది. చాలా రోజు ఉంటుంది అలాగా ఉంటుంది.
మహాత్ములు దాని కొరకే కంటారు. మనం కింద నుంచి పైకి వచ్చినాము, ఫస్ట్ సెట్ శామ్యాల నుంచి, పురుగు పాము శరీరము నుంచి, పశు పక్షి నుంచి ప్రాణి, మరి పశు లాస్ట్ పశు. పశువులో బర్రెలో మరి ఇవన్నీ వచ్చాలే, మరి ఈ ఆవులు ఎద్దులు లాస్ట్ స్టేజ్. ఎద్దు నుంచి డైరెక్ట్ పురుష శరీరం దొరుకుతుంది, ఆవు నుంచి డైరెక్ట్ స్త్రీ శరీరం దొరుకుతుంది. మరి బర్రెలు రాదు ఇట్లా, అది కింద శరీరంలో వెళ్ళిపోతుంది. గోర్ల మేకలు రాదు, మరి అది నాలుగు పాదాలు ఉంటుంది దానికనే, అయితేనా రాదు. మూడు నెలలకు పుట్టాయి, తొమ్మిది నెలలకే ఇదే ఒక ఆవులో ఎద్దులు అన్ని మానవ శరీరం. 84 లక్షల జీవరాశులు లాస్ట్ యోని, ఆవులు ఎద్దులు అవన్నీ మానవ శరీరంలో వస్తుంది లాస్ట్ స్టేజాలు. అలాగా అవన్నీ సుట్టు కొట్టుకొని మానవ శరీరం దొరికింది, ఇట్లా అమూల్యమైన మానవ శరీరం, నరనారాయణ శరీరం. మరి దీని నుంచి కింద శరీరం పైన ఆశ పెట్టుకునేది ఎంత అన్యాయం. దానికో స్వామీజీ మహారాజ్ గారు అంటున్నారు, ఈ కాలకర్త ఏం చేసినారో జీవికి భ్రమములు వేసేసినారు, ఈ కర్మకాండములు కట్టేసినారు, ఈ ఇట్లా పని కార్యం చేస్తుండేది, కర్మలు చేస్తుండేది, మరి 84 లక్షల జీవరాశులు వచ్చేది. ఆయన కార్యం ఇంత. దానికి అంటున్నారు, మన లోకము సత్లో సచ్ఖండం ఉంది, అనామి ఉన్నది, రాధాస్వామి ధామం ఉన్నది, మనం అక్కడ పోవాలంటే భావమే లేదు. సంత మహాత్ములు జాగ్రత్త చేసే కొరకే అవతారం ధరించి వస్తారు, సత్సంగంలో మరీ మరీ వాళ్ళు జాగ్రత్త చేస్తూనే ఉన్నారు, అయితేనా మందికి నమ్మక రాదు. మరీ మరి మనసు మాట వింటారు కానీ గురువు మాట నీకు తయారు లేదు, మరి మన మార్పు వచ్చేది ఎట్లాక? సంతే భేద జనావే కర్మి జీవ ప్రతీత నలావే, జబ నహీ హతి బ్రహ్మా ఔర మాయా, వేద పురాణ నహీ ప్రగటాయా. మరి అదే మాట స్వామీజీ మహారాజ్ గారు అంటున్నారు, సంత మహాత్ములు వచ్చి వాళ్ళంతా పగలు కొట్టి చెప్తున్నారు, ఇదే విషయాలు చెప్తారు, చూడండి 84 లక్షల జీవరాశి మీరు సుట్టు కొట్టుకొని బాధపడి వచ్చిందంతా మీకు అమూల్యమైన నరనారాయణ శరీరం దొరికింది. ఈ శరీరానికే పరమాత్మ తన రూపం పైన రచనం చేస్తున్నారు ఎట్లా సృష్టి. ఈ సృష్టిలో ఏమి వస్తు రచనం చేస్తున్నారు అన్ని ఈ శరీరంలో పరమాత్ముడు రచనం చేసి ఆయన లోపలే కూర్చున్నారు. తన దగ్గర వచ్చే మార్గం దీంట్లో పెట్టే పంపించినారు. అదే మనకి సద్గురువులు చూపిస్తారు. వాళ్ళనలే మీరు కాశీకి పోండి, హరిద్వారానికి పోండి, కాబట్టి రుద్రాక్ష చేసుకోండి, శరీరానికి మనం బేరాగి చేసుకుంటే పరమాత్మ దొరికేలే, మనసు బేరాగి కావాలా. ఏం దోషాలు ఉంది మనసులో ఉంది, మనం దీనికి బేరాగి చేసుకుంటాం, బట్టకి కావేస్తాం, రుద్రాక్ష చేసుకుంటాం, మనసులో సంసారం నిండు ఉంటుంది. ప్రయోజనం ఏమిటి? జహ ఆశ తావాస, న్యాయమే ఉంది. అదే మనం సంసారంలో ఉంటే, మన మనసు పరమాత్మ నామరూపమై ఉంటే ఎక్కడ పోతామా? పరమాత్మలో పోయి చేరతాం. మన ఆశ నామరూపమైతే ముక్తి, అదే ఆశ లోక వస్తు రూపమైతే భుక్తి. మరి సత్యపుట్టలు రావాల్సిందే. జహ ఆశ తహావాస, దాని కొరకే మహాత్ములు ఎప్పుడును కానీ సత్సంగములో ఇదే విషయాలు చెప్తూ వచ్చినారు. అయితేనే వాళ్ళ వాక్య పైన నమ్మక రాదు. మనం ఎప్పుడు ఈ సంసార చింతనము చేసుకొని దీంట్లో బాధపడుతూ ఉండేది చూసే వాళ్ళు మనకి జాగ్రత్త చేస్తారు, ఎట్లాగా మనకి సుఖం మరియు శాంతి దొరకవచ్చు అంట. ఆ విషయాలు వాళ్ళు చెప్పేది. వాళ్ళు ఏమంటారు, 2.5 గంట మీరు నామస్మరణ ధ్యానం చేసుకొని మీలో మీరు రండి, ఈ 9 ద్వారాలు విడిచిపెట్టి 10వ ద్వారంలో వస్తే మీ జ్ఞాన చచ్చు తెరుస్తుంది, మీలో ఆత్మదర్శనం, గురుదర్శనం, జ్యోతి మరి నాదం ప్రకటమవుతుంది, మీ కార్యసిద్ధి అయిపోతుంది. 6 వరకు వచ్చేది మీ డ్యూటీ, ముందు గురు డ్యూటీ ఉంది. ఈ 6 చక్రాలు దాటి 7వ చక్రంలో వచ్చే వరకే మీ డ్యూటీ సాధనములో కూర్చొని. అంటే దీని కొరకే పగలరాత్రి ధ్యానం చేస్తే అవుతుందంట లేదు,
రోజు 3 గంట కూర్చుంటా ఉంటే చాలు, 3 గంట 2.5 గంట నామస్మరణ, 1/2 గంట భజన్. మనం 1 గంట 1/2 గంటకి మన కార్యసిద్ధి వాయ్యలేదు. పగల రాత్రి సంసార చింతనం చేసేది 1.75 గంట మనం ధ్యానంలో కూర్చుంటే అవే అవే మనం ఇప్పుడు పగలంతా ఏం చేసుంటే అవే జ్ఞాపం వస్తుంది. సుమరం నడదు, ప్రయోజనం లేదు, మనలో మార్పు రాదు. మనం నామరూపం కావాలా. పగల అంట పని చేసేప్పుడు, త్రువ నడిసేప్పుడు, అన్నం తినేప్పుడు, వంట చేసేప్పుడు నామసుమరణ చేస్తూ చేయాల. అప్పుడు ధ్యానంలో కూర్చుంటే ధ్యానం నడుస్తుంది. నామ అయి మనం ఈ లోక వ్యవహారం చేస్తుంటే ధ్యానం సహజములో అవుతుంది. పగలంతా సంసార చింత చేసుకొని 1/2 గంట ధ్యానంలో కూర్చుంటే కార్యసిద్ధి అయ్యాలి. అవే మనసులో లేసలేసి వస్తూ ఉంటుంది. దాని నుంచి మా ఆత్మలు ఏమంటారు, మీరు సంసారంలో ఉండండి, పనిపాటు చేసుకోండి, మీకు రుణ సంబంధాలు ఉంది, రుణం తీర్చుకోండి. అయితేనా నామరూపమై గురు రూపమై నామరూపమై సంసారం చేయండి. ఈ లోకు పరలోకు 2 సుఖాలు దొరికిపోతుందా? మీరు లోకు వస్తు రూపమై చేస్తే 2 పోతుంది. మనం ఏం చేస్తామో, గురువు నామకి అన్నికి రాజీనామా పెట్టేస్తాం, సంసారానికి మాత్రం బాగా గట్టిగా పట్టుకుంటాం. నాది 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 పగల రాత్రి మనసులో అదే సుమరణ్ గట్టి. ఇది ఏమైతుంది లాస్ట్ లో 2 పోతుంది. పరమాత్మ గురువుకి ముందు ఏడుచి పెట్టినామా అదుపాయ. సంసారానికి నమ్మినకే ఇది లాస్ట్ లో ఇది మన జత ఇడిచి పెడుతుంది. ఇది లాస్ట్ లో మనకి మోసం చేస్తుంది, జత ఇడిచి పెడుతుంది. ఇది వచ్చేది కాదు ఎవరి జతకి, దానికి అప్పుడు బాధ అవుతుంది. ప్రాణం పోయే సమయంలో అరే ఇవన్నీ విడిచిపెట్టిపోతున్నామంట, దీనికి ఎందుకు ఇట్లా అమూల్యమైన ప్రేమ దీనికి దారి పోసేస్తున్నాము, నాది 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 అంట. ఇది వస్తు సహజత రాదు, బాధ అవుతుంది. మరి ఇదే ఆశ పెట్టుకుని పోయేది, మీరు దీంట్లో పుట్టేది. కుక్క ఇంటి ముందర వచ్చి కూర్చుంటారా, సివిల్ ఆ ఇంటి లోపల కూర్చుంటారా, ఎలకాయి వచ్చేస్తారా? మానవ శరీరం దొరకదు. మానవ శరీరం కోటాను కోటి జన్మాల పుణ్యం నుంచి మానవ శరీరం దొరికేది. న్యాయం ఏముంది, జహా ఆశ తహా వాస. చూడండి మన బాబాజీ గారు అజబ్ సింగ్ మహారాజ్ గారు ఇంటి ముందర ఆ మన రాజస్థానంలో, మరి యూపీలో, బీహార్, పంజాబ్, హర్యానా ఇక్కడంతా మంచం పైన పండుకొని అలవాటు ఉంది. ఎందుకో, నీళ్లు పారే భూమి, కాలువ నీళ్లు, జీవ నదిలో అంత లెక్క నీళ్లు పారే భూములు, దాని నుంచి పాము తేలు ఇవన్నీ ఎక్కువ. దాని భయంకి వాళ్ళు మంచం పైన పండుకొని ఇంకో బేరే మంచం ఎక్కువ. ప్రతి ఒక ఇంటిలో 40 మంది ఉంటే 50 మంచం ఉంటుంది. 40 మందికే వీళ్ళకే మరి చుట్టాలు వస్తే వాళ్ళు ఎక్కడ పోతారు? పెళ్లిలోన 200-300 మంది రాని పెళ్లి, వాళ్ళందరికీ మంచమే. ఇంటింటి నుంచి 20 మసుకొస్తారు. దాని నుంచి ఆ అజబ్ సింగ్ మహారాజ్ ఇంటి ముందరే 10-12 మంచం ఉంటుంది ఎప్పుడు. ఒక నల్లు కుక్క ఉండే, అది ఒకే మంచంలో పోయి పడుకుంటుంది. దాన్ని కొడితే పోతుంది, మరి అదే మంచం ఎక్కుతుంది. ఈ స్వామి వాళ్ళకి ఎప్పుడు చిన్న వయసు 14-15 సంవత్సరం ఈయనకి డౌట్ మనసులో ఉండేది, ఏమా ఈ కుక్కకి ఎంత కొట్టపోతుంది, మరి అదే మంచం ఎక్కుతుందా? బేరే దండిగా ఉంది మంచం, అంటే బేరే మంచం ఎక్కలే, అదే మంచమే. ఒక స్వామి వాళ్ళు వచ్చినారు, బాబా విషందాసుడు. ఆయన ఆ కాలంలో ఎంఏ పిహెచ్డి అంటే 100 సంవత్సరం ఎన్నిక. అప్పుడు పిహెచ్డి అంటే మన ఇండియాలో లేవు, ఇంగ్లాండ్లో పోయి పిహెచ్డి చేసి వస్తున్నా. ఆయన రాజు కొడుకు బాబా విషందాసుడు ఎంఏ పిహెచ్డి చేసి వైరాగ్యం కలిగింది, యోగి అయిపోయినారు. అన్ని త్యాగం చేసుకొని మంచి మహాత్ములు, ఆయన చేతన ఎవడో చక్రంలో పోయింది, రిద్ధి సిద్ధులు అన్ని ఉంది.
ఆయన అజబ్ సింగ్ మహారాజ్ ఒక్క ఆయనకి మాత్రం ఉపదేశం ఇచ్చినారు. అప్పుడప్పుడు వీళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళు, ఇంకో వేరే శిష్యమే చేయలేదు ఆయన. అప్పుడు ఒక రోజు మహాత్ములు వచ్చింటే వాళ్ళకి ఇదే విషయాలు అడిగినారు, మహారాజ్ స్వామి ఈ నల్ల కుక్క ఎంతనో కొట్టుని పోతుంది, మరి ఏదో మంచం ఎక్కుతుంది, ఆ మంచం విడిసేలా స్వామి ఇది ఏమిటి అంట, ఆశ్చర్యమే. అప్పుడు ఆ బాబా విసందాసులు చూసి ఏం లేదో మీ తాతనే అంట, మీ తాతనే, ఆయన అదే మంచం పైన పండుకుంటుంది, ఆ మంచం ఆయనదో, దాని నుంచి ఇప్పుడు కుక్క శరీరంలో వస్తే నాది అంట దానికి ఉంది, దానిపైన పండుకుంటుంది. అట్లాగా మానవ శరీరం విడిచిపెట్టి ఆశ పెట్టుకుని పైనకి మరి మానవ శరీరం దొరుకుతుంది అంటే న్యాయం లేదు. మానవ శరీరం మంచి పుణ్య కోటాని కోటి జన్మాల పుణ్యం నుంచి మానవ శరీరం దొరికేది. పరమాత్మ కృప కరుణ వలన సద్గురువులు దొరుకుతారు. యావ ఆత్మకు పరమాత్మకు దయా, యావ ఆత్మ పైన దయా వస్తుంది ఈ ఆత్మకి ఉద్ధారం చేయాలంట, అట్లా ఆత్మకి పరమాత్మ సంత సమాగములో పంపిస్తారు. పరమాత్మ కృప వలన సద్గురువులు దొరుకుతారు అంటే కోటాని కోడు జన్మాల పుణ్యం నుంచి మానవ శరీరం దొరికేది. మరి మనమ మానవ శరీరం విడిచిపెడితే మరి మానవ శరీరం దొరుకుతుంది అంటే న్యాయములే. ఆత్మ కింద శరీరం పోతుంది అంటే జహా ఆశ తహా వాస, యా కుటుంబ పరివారం పైన ఆశ పెట్టుకుని పోతాం, ఆడే వస్తుంది. సెట్ అయ్యి ఇంటి ముందర పుడతారా, ఎలక అయిన ఇంటి లోపల ఉంటారా, సివిల్ అయిన ఉంటారా, లేకుంటే కుక్క అయిన వచ్చి కూర్చుంటారా? చూడు కుక్కకి వేరే వాళ్ళు రాని కొరకపోతుంది, ఇంటి వాళ్ళకి ప్రేమ చేస్తుంది, ఎవరు వాళ్ళే, వాళ్ళు వాళ్ళే, వాళ్ళ ఇంటి వాళ్ళే, దానికి నా వాళ్ళంటే ఉంటుంది, దానికి దాని నుంచి ప్రేమ చేస్తుందా? ఆశ జహ ఆశ తహా వాస, దాని నుంచి మహాత్ములు అంటారు ఇలాగా ఈ జీవి ఆశ పెట్టుకొని కింద శరీరంలో పోయి బాధపడుతుంది. మరి దానికి మహాత్ములు సంత మహాత్ములు మనమంచి కొరకే జాగ్రత్త చేస్తుంటారు, చూడండి ఇది నరనారాయణ శరీరం దొరికింది, ఇక పై మండలాల్లో పదండి, మీ ఊరికి పోయి చింత చేసుకోండి, ఇది మీ ఊరు కాదు, కాళ్ళు మరి మాయా ఊరున్నది, ఈ లోకంలో ఇంతవరకు ఎవరికి మరి సుఖ మరి శాంతి దొరకలేదు, దొరకలే, సుఖ మరి శాంతి ఎక్కడ ఉంది, మీ ఊర్లో ఉంది, ఎంతవరకు ఆత్మ ముక్తం అయ్యలే, సుఖ మరి శాంతి దొరకదు. పాంచ తత్ నా తిరే గుణ మాయా మన ఇచ్ఛా తిరే విధికాయా తబ తే అక అపార అనామీ పరమ పురుష సమరథ రాధా స్వామీ. మరి అదే మాట అంటున్నారు, ఎప్పుడు ఈ సృష్టి లేవు, బ్రహ్మ విష్ణు మహేశ్వరు లేవు, మూడు లోకమే లేదు, అప్పుడు ఆ పరమాత్మ ఉగరే, ఇవన్నీ ఆత్మ పరమాత్మ దగ్గరే ఉండేది, ఇవన్నీ ఆత్మ పరమాత్మ కొడుకులే. పరమాత్మ నాదమరి ప్రకాశ రూపంగా ఉన్నారు, మన ఆత్మ నాదమరి ప్రకాశ రూపమే, దీనికి శరీరమే లేదు. ఇక్కడ చేసిన కర్మలు పట్టి ఒక్కొక్క జాగాల్లో రుణం తీర్చే కొరకు ఒక్కొక్క శరీరంలో ఆత్మ బాధపడతా ఉంది. అదే ఆత్మ ఒక జాగా స్త్రీ రూపంలో ఉంది, ఒక జాగా పురుష రూపంలో ఉంది, ఆత్మ అన్ని ఒకటే, ఆత్మకి రూపమే లేదు. పరమాత్మకి రూపం లేదా ఆత్మకి ఇక్కడ నుంచి వస్తుందా? దానికి రూపమే లేదు, చేసిన కర్మలు పట్టి ఒక్కొక్క జాగా రెండం తీర్చే కొరకు ఒక్కొక్క శరీరంలో వచ్చి ఆత్మ బాధపడతా ఉంది. ఆత్మ పరమాత్మ రూపమే, ప్రతి ఒక్క ఆత్మలో పదార సూర్య ప్రకాశం ఉన్నది. అట్లా ఆత్మ ఈరోజు ఏం గతి అయింది చూడండి, దాని గతి ఒక సూర్య తట్టు చూసాకే అయ్యలేదు, అంతా మలినం అయిపోయింది, కర్మలు చేసి జీవాత్మ అయిపోయింది, ఆత్మ కాదు జీవాత్మ. 84 లక్షల జీవరాశి సుట్టు కొట్టుకొని బాధపడతా ఉంది, దానికి మాత్రం జాగ్రత్త చేస్తా చూడండి, మీరు శరీరాలు కాదు, ఇది బాడిగిల్లే, మీరు ఆత్మలు. ఆ పరమాత్మ ఊరే మీ ఊరుంది, మీ ఊరికే మీరు పదండి. ఎక్కడ పోయి మన ఆత్మ పరమాత్మ అయిపోతుంది, సర్వవ్యాపి అవుతుంది, అట్లా ఊరు మీ ఊరు, మీ ఊరికే మీరు పదండి. జై.
మోజ ఉఠే రచనా హోయె భారీ అలక అగమ సతలోక సవారీ రాధా స్వామి అగమ రూపోధర ఆయే సతలోక సత్ పురుష కహాయే. అదే అంటున్నారు పరమాత్మకి మోజ్ ఇచ్చా ఉత్పన్నమైంది, ఆయన మోజ్ నుంచి రచన వాయింది. అగమ అలక సద్లోక సచ్ఖండ్ పరమాత్మకి మోజ్ ఉత్పన్నమైనకే సత్పురుష అయి వచ్చి కూర్చున్నారు. మరి ఆయన మోజు నుంచి మరి కింద రచనమైంది ఇవన్నీ. దానికి అంటున్నారా మీ ఊరు అనామి. ఇప్పుడు సద్గురు కృప వలన ఈ ఆత్మ సత్లోకంలో చేరుతుంది, సత్పురుష కృప వలన అనామిలో వెళ్ళిపోతుంది. ఇదో అనామి నుంచి వచ్చింది, సత్లోక సత్ఖండం నుంచినే కాదు, అనామి నుంచి. అదే నిజమైన ధానం ధామం. ఇప్పుడు వేరే సిద్ధాంతంలో ఓంకార బ్రహ్మ బ్రహ్మ పైన సృష్టి లేవు అంటారు వేదాంతిలు. వేరే చానా సిద్ధాంతంలో లాస్ట్ ఓంకార అంటారు బ్రహ్మ. సంత మతంలో అది రెండో స్టేజ్. ఇంకో దానిపైన చానా సృష్టి ఉన్నది. నామదానం సమయంలో మహాత్ములు పై మండలాలతో విషయాలు చెప్తారు. యావ మండలంలో యావ స్వామి వాళ్ళు ఉన్నారో, యావ ప్రకాశం ఉన్నది, మరి ఏం అక్కడ శబ్దం ఉంది నాదం ఉంది, ఆ విషయాలు వాళ్ళు నామదాన సమయంలో చెప్తారు పై మండలాలు. దానికే సత్పురుష నుంచి మరి పదార మంది కళాశక్తి పదార శక్తి దిగింది. ఆ పదార లోకాలు రచన చేసి కూర్చునింది. మనలో మూడు లోకాలు లోకమే కాదు, అంతరములో పదార లోకాలు ఉంది. మహాత్ములు ఏమంటారు మీరు లోపలికి వచ్చి చూడొచ్చు. దానికే సంత మహాత్ములు ఏమంటారు మీ ఊరు అనామి, బ్రహ్మ కాదు. బ్రహ్మ సృష్టికే కర్త, ఆత్మకే కర్త కాదు. ఆయన తపస్స చేసుకొని వేడుకొని వచ్చినారు ఆ స్వామి నుంచి తెచ్చి ఈ ఇక్కడ శరీర రూపమైన బోన్లో వేసేస్తున్నారు. మనసు రూపంగా తానే కూర్చొని కర్మలు చేపిస్తున్నారు. ఇట్లాగా జీవ మలినం అయిపోయింది. దానికి మహాత్ములు అంటారు ఇలాగా ఈ సృష్టి నిర్మాణం పడింది. మీ ఊరు అనామి, సత్లో సత్ఖండం ఉంది. జే హంస ద్వయయా సె ఉత్పాణే బ్రహ్మా అర్ మాయా నామ కహానే యేదో హంస ఉత్తర కర ఆయే పాంచ తత్ గుణ తీన మిలాయ. మరి అదే అంటున్నారు వాళ్ళు తపస్య చేసుకొని రెండు పవర్లు బ్రహ్మ మరి మాయా, వీళ్ళు తపస్య చేసుకొని ఆత్మ భండారం తెచ్చి ఈ పంచతత్వాల మూడు గుణాల సృష్టిలో కట్టేసినారు. ఇప్పుడు పంచతత్వాల నుంచి మానవ శరీరం, ఇంకో బిక్తా శరీరం నాలుగు తత్వాలు మూడు తత్వాలు రెండు తత్వాలు ఒక తత్వమే. పూర్ణమైన ఐదు తత్వాలు ఒక మానవ శరీరంలో ఉన్నది. ఎందుకో ఇది నరనారాయణ శరీరం ఉంది. ఒక నరు నుంచి నారాయణ సమయం ఈ శరీరంలో మనం పరమాత్మలో చేరొచ్చు. ఇది ముక్తిది ఒక తల్పమే. 84 లక్షల జీవరాశి బాధపడి వచ్చినంతర పరమాత్మకు దయ వచ్చే వాళ్ళు ఇది ఒక ఛాన్స్ ఇస్తారు. మానవ శరీరం పైన ఛాన్స్ పోని ఉద్ధారం కాని అంట. దీంట్లో ఉద్ధారం కాకపోతే మరి 84 లక్షల జీవరాశి మరి ఎప్పుడు మానవ శరీరం పైన సమయం దొరికేది? టైమే లేదు. దానికి అంటున్నారు ఇలాగా కాలు మరి మాయా తెచ్చి ఈ పంచ తత్వ రూపమైన సృష్టిలో మూడు గుణాల్లో కట్టేసినారు. మూడు గుణం ఇప్పుడు మూడు గుణాల్లో మన వ్యవహారం అయితా ఉంటుంది. యావదో ఒక గుణం ప్రధానంగా ఉంటుంది ప్రతి ఒక్క మనసులో. ఇప్పుడు సత్వ గుణం ప్రధానం ఉంటే వాళ్ళు భక్తిభావం కలిగి ఉండేవాళ్ళు ఉంటారు. పూజాపాఠ భక్తిభావం సత్వ గుణం ప్రధానం ఉండేవాళ్ళు. రజోగుణ ప్రధానం ఉండేవాళ్ళు వైజ్ఞానికులు విద్వాన్లు పండితులు. సదోలో ఫస్ట్ క్లాస్ వచ్చేవాళ్ళు రజోగుణం ప్రధానం ఉండేవాళ్ళు. మరి తమోగుణ ప్రధానం ఉండేవాళ్ళు
కామి క్రోధి లాలచి దోపిడీ చేసేవాళ్ళు, దొంగతన చేసేవాళ్ళు, టోపీ వేసేవాళ్ళు, ఈ తమగుడు ప్రధానం ఉండేవాళ్ళు. అలాగా యా మూడు గుణాల్లో ఒక గుణం ప్రత్యేక మనసులో ప్రధానంగా ఉంటుంది. దాని ప్రకారం వీళ్ళ ఆచరణ ఉంటుంది లోకం. దానికే మనం భక్తి చేసా నుంచి దీని నుంచి ఆత్మ కడిగాకు వచ్చేస్తుంది. ఈ స్టేజమే చేంజ్ అయిపోతుంది. ఎప్పుడు మన చేతన పదోధారంలో వస్తేనే ఈ మూడు గుణ ప్రభావమే వెళ్ళిపోతుంది. ఎట్లా నీచులు కానీ పాపిష్టున కానీ మహాత్ముడు అయిపోతారు. వాళ్ళు దయా సంతోషీల్ మరి ఇవన్నీ గుణాలు వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. ఎట్లా వాళ్ళని కానీ పదోద్వారంలో వస్తేనే వాళ్ళు మార్పు వచ్చేస్తుంది. మూడు గుణాల ప్రభావం వెళ్ళిపోతుంది. అయితేనే గురు కృప వలన సాధనం చేసి పదోద్వారంలో వచ్చేస్తే ఎటో వాళ్ళు మహాత్ములు అయిపోతారు. ఎట్లా వాళ్ళని కానీ బాల్మీకి ఎట్లా వాళ్ళు తమో గుడు ప్రధానం ఉండేవాళ్ళు బాల్మీకి. ఎవరిన పోనీ ఫస్ట్ మాట్లాడతలేదు, ఏటేసేవాళ్ళు పడిపోతే ఇంకో పీక్కుంటుంది. అట్లా వాళ్ళైనా తమగుడు ప్రధానమే. అయితేనా నారదు దయ కలిగింది. నారదుతో ఎన్ని పాపాలు చేస్తూ ఎన్ని హింసలు చేస్తున్నారు, ఎన్ని జన్మలు తినడం తెలుసాల్సింది, న్యాయం ఎట్లా ఉంది? ఎవరికి మనం సంపుతున్నామో వాళ్ళు మనకి సంపుతైనా రుణం పోయేది. ఎన్ని హింసలు అయితే ఉంది, ఎవరి గుంత మనం కోస్తున్నామో వాళ్ళు మన గుంత కోస్తేనే రుణం పోయేది, న్యాయమే ఉంది. తెలియక అజ్ఞానములు ఎన్ని కర్మాలు ఎక్తా ఉంటుంది. అలాగా నారదుకు దయా కలిగింది. ఈయన ఎన్ని పాపాలు చేస్తున్నారు మందికి సంపేస్తున్నా, మరి ఉంగులి మారంటారు ఈ కిరుమల్ దీనికే కట్ చేసి మాలా చేసుకునేది ఉంగులి మారంట. ఆ మాల ఎంత పెద్దకైంది కింద తగులుతా ఉంది, అంతమందికి సంపన. ఇంకో నారదేం చేస్తున్నారు, ఇంక జాగ్రత్త చేయాలంటే భావం నుంచి జోలికి మరి తంబురా తీసుకొని పోతున్నా. ఈయన చూసే నారదు ఎప్పుడో చూసినారు ఇంకో కోపంలో వస్తారా, ఫస్ట్ ఏట ఏటేసే వాళ్ళు ఆయన మహాత్ములు. ఆయన ఏం చేస్తున్నారు, ఈయన పైన కొంచెం దయాదృష్టి వేసేసినారు. దయాదృష్టి వేసేనికే కొంచెం ఈయనలో కోపం తగ్గింది. అప్పుడు మాట్లాడుతున్నారు, ఏమయ్యా చూడు నీ దగ్గర ఎక్కడన్నా దాచిపెట్టినావు ఇచ్చేయి, లేకుంటే నేను వేస్తా. ఆయన అంటున్నారు, కానీ స్వామి ఏం చేస్తా, నేను అడుకొని తినేవాళ్ళు, రెండు జోలిగలు తమ్మూరా, ఇంకేమి లేదు నా దగ్గర, కావాలంటే ఇచ్చేస్తా అంటే. అప్పుడు అంటారు, లేదు ఎక్కడన్నా దాచిపెట్టినావు ఇచ్చేయి లేకుండా వేస్తా. మరియు దయాదృష్టి చేస్తున్నారు. సంత మహాత్ముల దృష్టిలో పావురు ఉంటుంది. మరి దయాదృష్టి చేస్తానే ఇంకో కొంచెం ఇంకో దీనిత నమ్రత వచ్చింది. అప్పుడు ఈయన అడుగుతున్నారు, కానీ నేను అన్ని ఇచ్చేస్తా, తంబూరా జోలికి అన్ని ఇచ్చేస్తా, అయితేనా నీవు సంపేసి మరి పాపకర్మాలు చేసి తీసుకుపోయి వాళ్ళకి సాక్తున్నావు తల్లిదండ్రి, మరి మీ కుటుంబానికే వాళ్ళు మీ పాపాలకైనా భాగస్థులు అవుతారా లేకుంటే డబ్బుకేనా? ఈయనంటూ ఎందుకు అయ్యల వాళ్ళు తినలే, లేదయ్యా ఎవరు చేసిన వాళ్ళకే, భార్య చేసిన భార్యకే, భర్త చేసిన భర్తకే, ఎవరు చేసిన వాళ్ళకే. అప్పుడు ఈయనకి సాక్ కొట్టింది, ఓ మంచి పనినా, నేను అక్కడ పోతే నీవు కూడా పారిపోయాకే ప్లాన్ అవుట్ పడుకున్నావు, ఓ నీకు నమ్మకం లేకపోతే కట్టేసిపో అంటారు. ఒక మానికి కట్టేసిన ఇంకో కొంచెం దయాదృష్టి చేస్తున్నారు, వీళ్ళు మార్పు వచ్చేసింది. వాళ్ళు దయాలో అన్ని గురుకి మోజుమే సబ్బు జిసే చాయే కరే గురుముఖ్, గురు మోజులో అన్ని ఉంటుంది. ఆయన కొట్టి బొంబ నుంచిన సత్సంగ్ చేపించు, గురు ఒక కట్టి బొంబ నుంచిన సత్సంగ్ చేపించు. ఆయన మోజులో అన్ని, మహాత్ముల మోజులో ఉంటుంది. ఆయన మూర్తుడు దయా చేసిన మార్పు వచ్చేసింది. మరి ఈయన ఆయనకు ఒక మాన్ కట్టేసి పోతారు, పోయి ఫస్ట్ తల్లిదండ్రి కూర్చోపెట్టి వాళ్ళ ఇంటిలో పోయి అడుగుతున్నారు,
మేము ఇప్పుడు ప్రాణం తీసి సంపేసి తెచ్చి ధనం నీకు ఇస్తున్నా, ఆ ధనమేకి నీకు సంబంధం ఉందా, లేదంటే మేము చేసిన పాపాలకి మీరు భాగస్థుడు అవుతారంట. వాళ్ళేమంటారు, నేను నా కొడుకు వయసులో సాకది నీ ధర్మం ఉంది, నీవెట్లా తెచ్చిపెడతావు నాకు తెలీదు, పాపాలకి మేము భాగస్థుడు అయ్యలేదు అంటారు. ఎవరు పాపం తీసుకున్న వారు ఎవరు, వాళ్ళు జారుకున్నారు, ఈయనకి సాకు కొట్టింది, చేసేది వీళ్ళ కొరకే, రుణం తెలిసేది నేను ఒకరే. మరి భార్య భర్తలు ఇంటికి పోయినారు, వాళ్ళకి అందరు కూర్చోబెట్టి అడుగుతున్నారు, ఏమమ్మా నేను సంపేసి కొని చేసి తెచ్చి ధనం నీకు ఇస్తున్నా, ఆ ధనమికి నీకు సంబంధం ఉందా, లేక మేము చేసిన పాపాలకి మీరు భాగస్థుడు అయిద్దరు. ఆమె అదే మాట అనింది, నీవు నాకు భర్త, భార్య పిల్లుడికి సాకే నీ ధర్మం ఉంది, నీవెట్లా సంపాదన తెచ్చి నాకు ఇస్తావు నాకు తెలీదు, పాపాలకి మేము భాగస్థుడు అయ్యలేదు అంటుంది. చూడు వాళ్ళు ఆ దేవికి శక్తిని అట్లా చేపించింది, నడిపించింది. అప్పుడు ఏమైనా సాకు కొట్టింది, పారు వస్తారు. ఇంకో నిజమైన పశ్చాత్తాపం కలిగింది, అరే చేసేది వీరి కొరకే, రుణం తీర్చేది నేను ఒకరే, నిజమైన పశ్చాత్తాపం అయిపోయింది, చాలా పొరపాటు తప్పు అయిపోయింది అంటే అక్కడ నుంచి పారుతారు. పోయి నారద పాదంలో పడపడతారు, మహారాజ్ క్షమా చేయండి, చాలా పాపాలు అయిపోయింది, మాఫీ చేయండి. ఆయన అంటారు, చూడు నాకు కట్టేస్తున్నావు అంట. అప్పుడే ఆ పగ్గం అంతా కోసేస్తారు. యావ మాన్లో కట్టిండో నారదుకి, అదే మాన్ కింద కూర్చోబెట్టి మరి ఉపదేశం ఇస్తారు నారదే. రామ రామ అంటే జాపిస్తారు, రామ రామ అంటే ఆయన పాపం ఎంత పెరిగిపోయిందంటే నోరు నుంచి రామారామ రాదు, మారామార వస్తుంది. ఎప్పుడు సంపన్నారు అదే వస్తుంది, మారామార కానీ రామారామ, ఎందుకు పాపమే పెరిగిపోయింది. అట్లా వాళ్ళ నామం నుడిసేకే సాత్ కాదు, మారామార వస్తుంది కానీ రామారామ రాదు. లాస్ట్ ఎన్ని తూర్లు చెప్పిస్తేనే మారామార అంటున్నారు కానీ రామారామ రాదు. నారదుకి బేజారు అయిపోయింది, ఇంకేమంటారు, కానీ అదే జపం చేయన్నారు, అదే జపం చేయి. ఆయన మారామారా జపం చేస్తున్నారు, దానికి తులసీదాస్ రామాయణంలో రాస్తున్నారు, ఉల్టా నామ జపత్ జగ జానా ఆరు బాల్మీకి బై బ్రహ్మ సమాన. ఆయన రామారామ కాదు, మారామారా జపం చేస్తున్నారు. మారామారా జపం చేసిన వాళ్ళు బాల్మీకి పాపిష్ఠుడు, బ్రహ్మ రిసీవ్ అయిపోయినారు, చేతనం ఎవరో చక్రంలో చేసిందే, జ్యోతి నాదం ప్రకటమైపోయిందా, ఘటములో ప్రకాశం అయిపోయింది, అజ్ఞాన రూపేణ సీకట్ వెళ్ళిపోయింది, ప్రకాశం అయిపోయింది. అప్పుడు సమాధిలో మస్త అయిపోయినారు, పుట్టు పెరిగింది, 10,000 సంవత్సరాలు కూర్చున్నారు తక్కువ కాదు, పుట్టు పెరిగింది. నారదుకే చింత అయిపోయింది, ఆయన కూర్చోపెట్టి వచ్చినాము ఆయన గతి ఏమా, సూసా కొరకు వచ్చినారు, మరి గురువుకి చింత వస్తే అక్కడ పుట్టు పెరిగింది, అక్కడ చెవు పెట్టుకొని వింటే లోపల నుంచి మారా 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 అంట చెప్పం నడుస్తూ ఉంది, ఓ దీంట్లో ఉండరంట, మరి దాన్ని పగలు కొట్టి బయట తీస్తారు. ఈయనకే సమాధి మస్త్ అయిపోయినారు, చేతను ఎవడో చక్రంలో చేసింది, శరీరం సున్ను, పుట్టు పెరిగితే ఆయనకి ఏం లెక్క లేదు. లాస్ట్కే నీకు దొరికిన జ్ఞానం ప్రపంచకన్నా తెలియకాని ఊరికి నిజత అట్లేపోతే ప్రయోజనం ఏమిటి, నారదు అంటారు. అప్పుడు ఆయన రామచంద్ర పుట్టాకే 10,000 సంవత్సరాల ముందే సంస్కృతంలో రామాయణం రాసి పెట్టేస్తున్నారు, కాలజ్ఞానమే అదు, కాలజ్ఞానమే. చూడు ఎట్లాగా ఆయన తామస్ ప్రభావం ఉండేవాళ్ళు, మరి ఎట్లా వాళ్ళని మార్పు వచ్చేది లోపల వచ్చేదికి, అలాగా మహాత్ముల కృప నుంచి ఎట్లెట్ల వాళ్ళు మార్పు వచ్చేస్తుంది, నామసుమరం చేస్తే మనలో మార్పు వచ్చే తీరుతుంది. నామసుమరంలో అట్లా పవర్ ఉన్నది. ఇంకో సంత మహాత్ములు ఇచ్చింది నామము, పై మండలాల నామం ఉంది, దాని ముందే కాల మహాకాలు నిలబడాలే, మంత్రాలు తంత్రాలు ఇక్కడ, భూత పిశాచాలు ఇక్కడ, ఏం నిలబడదు. దాని కొరకే మహాత్ములు అంటారు, మీరు నామసుమరం చేస్తుండండి, రోజు పొద్దున లేచి 2 గంటల నామసుమర ధ్యానంలో కూర్చోండి, ఆ జాగా పవిత్రం అయిపోతుంది.
మీ పాపాలంతా తొలగిపోతా ఉంటుంది, మనసు నిర్మలం అవుతుంది, మీ మలినమైన వస్తు తాకత అక్కడ వచ్చాకే లేదు. దాని నుంచి ఆ నామంలో అట్లా పావర్ ఉన్నది. దానికే ఒక జాగల గురునానక్ గారు చెప్పినారు, ధన ధన రాజా జనకతే జో సుమరన్ కియా వివేకో ఏక గడితే సుమరంతే పాపీతరే అనేక్. ఐసా సుమరన్ జానకే సంతన పకడి టేక్, నానక్ సుమరన్ సారా విసిరే గడిన ఏక్. రాజా దశరథ్, ఆ రాజా జనకుడు వివేక్ సుమరన్, వాళ్ళ ఆత్మజ్ఞానం ఏడో చక్రం, అక్కడ ఆత్మ దర్శనం అవుతుంది. ఆత్మ దర్శనం ఇక్కడ మన చేతన వస్తేనే ఆత్మ కనబడుతుంది లోపల, ఇక్కడకు వచ్చింది ఆత్మ. ఆత్మ మరి మనసు ఈ శరీరంలో ఇక్కడ ఉండేది, ఆత్మ చేతన కిందకి దిగింది, ఆత్మ దిగలేదు, ఆత్మ ఇడే ఉంది. మనము లోపల పోతేనే ఫస్ట్ ఆత్మ కనబడుతుంది, మరి గురు దర్శనం అవుతుంది. గురు కృప వలన జ్యోతి మరి నాదం పెట్టడం అయిపోతుంది. దానికి అప్పుడు మనకి తెలిసిపోతుంది నేను ఆత్మ, నేను శరీరమే కాదు. ఆ స్టేజం నుంచి మనం ఈ సంసారానికి చూస్తే ఈ సంసారం ఎట్లా కనపడుతుంది, ప్యాడ దిబ్బ. ఈ కుటుంబ పరివారాల్లో, ధన సంపత్తిలో, మాడి బంగ్లాలో ప్యాడ దిబ్బ. యా వస్తు రూపమే అయిపోయినా అది ప్యాడ దిబ్బనే ఎప్పుడో మన చేతన పదోధారంలో వచ్చేస్తుంది, నామం ప్రకటమవుతుంది. అక్కడ నుంచి సంసారానికి చూస్తే ఇవన్నీ ప్యాడ దిబ్బని. ఆ ప్యాడ దిబ్బ పైన ఎవరు ప్రేమ చేసుకుంటారు, ప్రేమ ఆటోమేటిక్ కడిగేకి వచ్చేస్తుంది, నామరూపం అవుతుంది, గురు రూపం అయిపోతుంది. నిజమైన ప్రేమ యోడో చక్రంలో వచ్చినంతర ప్రకటమవుతుంది. ఆ ప్రేమ రోజు రోజు పెరుగుతా పోతా ఉంటుంది. ఇప్పుడు మన ప్రేమ అశాశ్వతమైన ప్రేమ. ఎక్కడన్నా మహాత్ముల సమాగమంలో పోతే సత్సంగం వింటే ప్రేమ వస్తుంది, మరి సంసారంలో పోతే ఆ గాలి తగులుతున్న ప్రేమ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇది అశాశ్వతమైన ప్రేమ. మన చేతను యోడ చక్రంలో చేస్తే శాశ్వతమైన ప్రేమ ప్రకటన అవుతుంది. ఆ ప్రేమ రోజు రోజు పెరుగుతా పోతా ఉంటుంది, ఎప్పుడు తగ్గుముఖం కాదు. అది ఎక్కడ పదోధారంలో ప్రకటన అవుతుంది. ఎప్పుడు గురువుకి మనం చూసుతామా, అంతరంలో గురు ప్రకటన అవుతారు, నమ్మకం వచ్చేస్తుంది, మనకి లోపల కనపడుతుంది. గురు ఎట్లాగా ధ్యానం చేసేవాళ్ళు భజన చేసేవాళ్ళకే కాపాడుతున్నారో కనపడతా ఉంటుంది, నమ్మకం వచ్చేస్తుంది. ఎంతవరకు గురువుకి లోపల చూసాలే నమ్మకం రాదు. ఎన్ని శాస్త్రాలు చదివితే లేదు, పురాణాలు చదివితే లేదు, ఏం చేస్తేనే లేదు, ఎంతవరకు మన జ్ఞానం చచ్చు తెరసేలే. గురు అంతరంలో ప్రకటన అయ్యేలే మన సంశయాలు పోయేలే. ఎన్ని యుగాలు కానీ సంశయాలు పోయాలి. జీవహంస సత్ పురుషే ఆయి మాయా బ్రహ్మా మంగ కర లాయి తన మన ఇంద్రియ సంగ బంధాయా ఇచ్ఛా భోగన మాహి పసాయా పరమ పురుష కా భేద నా పాయా కర్మ ధర్మ మే బహు భటకాయా. మరి అదే మాట అంటున్నారు, ఎప్పటి నుంచి కాలు మరి మాయా ఈ జీవికి తపస్య చేసుకొని వేడుకొని వచ్చి ఈ పంచ తత్వాల సృష్టి మూడు గుణాల సృష్టిలో కట్టేసినారు. ఇదో కర్మాలు చేసి జీవి మలినం అయిపోయింది, కర్మ మరి భ్రమలో పడిపోయింది. ఇప్పుడు ఎట్లా కర్మాలు చేస్తుంది దాని తెలిసే కొరకే ముందకి జన్మాలు రావాల్సింది. ఇప్పుడు చూడండి, ధృతరాష్ట్ర ఆయన రాజ, మరి ధనధాన్యాల నిండు ఉంది, 100 మంది కొడుకులు, అన్ని ఆనందమే ఉంది, అయితేనా దృష్టి లేదు, సూస పుణ్యమే లేకపోతే ఎంత ఉంటే సూసి మనిషి సంతోషం పడతారు. దృష్టి లేకపోతే అన్ని మీరు సమానం, మన కొండ సమాన ధనం ఉంటే ప్రయోజనం ఏమిటి గుడ్డి వాళ్ళకి. కన బాధ ఆయనకి, అన్ని వండుకొని బాధ.
లాస్ట్ లో ఆయన ఒకరోజు కృష్ణకి అడుగుతున్నారు, స్వామి నాకు 100 జన్మల వరకే తెలుసు, ఎందుకు అంటే ఎన్ని జన్మములో తపస్య చేసిన వాళ్ళే రాజమహారాజు అయి పుట్టేది, సామాన్యమైన వాళ్ళు వచ్చారు రాజమహారాజులు, ఋషిమునులు యోగిలు వాళ్ళే రాజమహారాజు అయి పుట్టేది, ఎనికి జన్మంలో తపస్య దాని పవర్ నుంచి ఆయనకి 100 జన్మల వరకు కనపడతా ఉంది, రాజా అయి పుట్టినారు గుడ్డి వాళ్ళు, 100 జన్మల వరకు కనపడతా ఉంది ఆయనకి, అంత జ్ఞానం ఉంది, ఎందుకు తపస్య చేసి వచ్చినారు, రాజు దొరికింది, తప్పు నుంచి రాజు, రాజు నుంచి నరక్, రాజులు నరకే జీవులు ఉంటారు, ఎనికి తపస్య చేసేనికే రాజమహారాజు మినిస్టర్ అయి పుడతారు, అహంకారములో పాపమే చేసుకుంటే దానికి నరకములు వెళ్ళిపోతారు, రాజులు నరకే జీవులు ఉంటారు, తప్పు నుంచి రాజు, రాజు నుంచి నరకమే. మరి ఆయన అంటున్నారు, స్వామి 100 జన్మలు కనపడతా ఉంది, నేను 100 జన్మ లోపల అట్లా కార్యం చేయలే, ఎందుకు నేను గుడ్డి వాళ్ళై పుట్టినామే. ఇంకో కృష్ణ అంటున్నారు, ఇంకో ముందకు చూసుకో, ముందే చూసుకునే ఇంట్లో పవర్ లేదు, జ్ఞానం లేదు, ఈ 100 జన్మ వాళ్ళకేనా కనపడతా ఉంది. అప్పుడు ఆయన తన సేతు పెట్టి చూపించినారు, చూస్తే 106వ జన్మంలో చిన్న వయసు 7 సంవత్సర ఏజ్లో ఆటలాడప్పుడు పిల్ల రూపంలో ఒక పొరుగు పట్టుకొని దానికి ముళ్ళు తీసుకొని కూర్చున్నారు, దాని కన్నుకి చుచ్చేసినారు, ఇక్కడ నుంచి అక్కడ వరకే 2 కన్ను దాని పోయింది, పిల్లోడు ఆటలాడేప్పుడు ఏమో చేస్తుంటారు, అది లక్కలో చేసింది. చూడండి 106 జన్మలు చేసిన కర్మలు ఆ కాలు పురుషు ఏం చేస్తున్నారో, ప్రారంభ తయారు చేసేప్పుడు ఆ కర్మలు దీంట్లో తెచ్చి పెట్టేస్తున్నారు. అన్ని సుఖం ఉంది ఆయనకి, ధనధాన్యాలు, మాడి బంగ్లాలు, రాజ్యము, మరి 100 మంది కొడుకులు అయితే కన్ను లేవు, మన శరీరంలో అన్ని ఇంద్రియాల్లో కన్ను ప్రధానం, కన్ను మేలు ఏముంటే ఆయనకి, దానికి ఆయనకి చాలా బాధ. దాని కొరకే మనం ఏం కర్మలు చేస్తున్నాం అన్ని రుణం మన లక్కలో చేస్తా ఉంది, దాని రుణం తీర్చాల్సిందే, అది ఎట్లాగ పోయేకిలే, ఈ జన్మం ఇంకో ముంద జన్మములో దాని రుణం తీర్చే తీరాల, ఇంకో ఎన్ని జన్మాలను కానీ తీర్చే తీరాల. सब जीवाया भोगे चौरासी ज्योत निरंजन डाली पासी संत वचन माने जो कोई पास काट जावे घर सोई. మరి అదే స్వామిజీ మహారాజ్ గారు అంటున్నారు, ఇలాగా జ్యోతి మరి నిరంజన్, కాలు మరి మాయా, వీళ్ళిద్దరూ సేరి ఇలాగా జీవికి క్రమ వర్మాలు పెట్టేస్తున్నారు, కర్మాలు చేసి జీవి కష్టాలు నష్టాలకి పాలైతా ఉంది, కొన్ని తెలియక కొన్ని తెలుసు చేస్తుంటాం, మనం అన్ని తెలిసే చేస్తామంటే లేదు, కొన్ని తెలియగానే చేస్తున్నాం. ఇక చూడండి మన ఆశ్రమకే, మన ఆశ్రమం అనంతపురం జిల్లాలో ఉంది, మన ఆశ్రమకే 2 కిలోమీటర్ దూరం ఇక్కడ తిమ్మాపురం ఉంది, అట్లా తిమ్మాపురం ఉంది, ఆ ఊరు పేరు తిమ్మాపురమే, 3 సంవత్సరాలు ఒకరు మారమ్మ చేస్తారు, మారమ్మ దేవు ఆ రోజు చూడాలా, 150 వరకే కోణ పెద్ద ప్రాణులు, మరి 300-400 మేక గొర్రెలు, ఇంక కోళ్ళలో దాన్ని లెక్కలు 1000, ఎన్ని రక్తద నదిన పారుతా ఉంటుంది, ఆ రక్తం అంతా కాలువలో ఆ శిర వరకే వస్తుంది, శిర చన దూరంలో ఉంది, రక్తం అంతా నది ఏరు అట్లా కాలువలో పారుతుంది, అట్లా హింస. ఆ రోజు చూడాలి ఆ ఊర్లో పరస, ఒక్కొక్కరు ఇంటిలో 20-25 మంది చుట్టాలు, 20-25 మంది చుట్టాలు బీద వాళ్ళ ఇంటిలో, కూలి చేసే వాళ్ళ ఇంటిలో, వాళ్ళు ఎన్ని దినాల నుంచి సంపాదన చేసిందో
మూడు రోజుకే సమాప్త్ మూడు రోజుకే సమాప్త్ కొన్ని ఏం కర్మ. అదే మనము ఒలిగిలు, మరి ఖీరు, స్వీట్ మిఠాయిలు ఇవన్నీ చేస్తాను, ఎవరు వస్తారా? వాళ్ళు తెలిసి చేస్తున్నారంటే లేదు, తెలియక చేస్తున్నారు. ఇదో మన కోరిక పుట్టింది అంటున్నారు, పరమాత్మ మన కోరిక చేస్తున్నారు అంటున్నారు. ఇదో పరమాత్మ సృష్టి, అన్ని మన కొరిక చేసింటే ఎట్లాగా మనం? ఇప్పుడు ఒకరోజు మనం ఆ శరీరంలో పోయేవాళ్ళే, అప్పుడు వేరే వాళ్ళంటే ఇది మన కొరిక పుట్టింది, మనకి ఎంత బాధ అవుతుంది చూడండి. చూడండి, మనం విచారం చేస్తే మనకి తెలుస్తుంది, మాంసాహారం చేసే ప్రాణికే పరమాత్మ పళ్ళే వేరే ఇచ్చినారు, క్వార్ పళ్ళు, నాలుగు పెద్ద పెద్ద పళ్ళు. రాక్షసు ఉంటుంది చూడండి, అదో మాంసాహారినే, దానికి పెద్ద క్వార పళ్ళు ఇచ్చి ఉంటారు. మరి వేరే ప్రాణులకి ఎంత క్వార పళ్ళు ఉంటుంది, మానవుడికి ఇలా ఎక్కడ ఉన్నది పెద్ద పళ్ళు, క్వార పళ్ళు ఉందా? లేవు. మరి మానవుడు అవి ఇట్లా పరిచే తెలియక ఏం మన తాత పరతాత చేస్తూ పోయినారో మనం చేయకపోతే ఎట్లా? కొన్ని తెలుసు, కొన్ని తెలియక చేస్తున్నారు. ఇవన్నీ పాపమే పెరుగుతా పోతా ఉంటుంది. ఎన్ని జీవికి మనం హింస చేస్తున్నాము, ఆ జీవి మనకి ఎట్లా హింస చేస్తే నా కర్మలు పోయేది? అట్లాగ ఈ జీవి ఆ కర్మ భారం అంతా పెట్టుకొని ఎన్ని జన్మల నరకంలో పోయి బాధపడుతుంది. చెప్పేకే అయ్యలే, కొన్ని తెలిసి కొన్ని తెలియక చేస్తున్నా, దాని కొరకి అట్లా కర్మలు పెరుగుతా పోతా ఉంటుంది. కాళ్ళు మరి మాయా అలాగా చేసేస్తున్నారు. ఈ కర్మను చేసే చేసే జీవి మలినమాయి, దీనికి మరి కడగాకపోయేకి అవకాశమే లేక అయిపోతుందా? దానికి అకస్మాత్ సద్గురు కృప, పరమాత్మ కృప వలన సద్గురువులు దొరకపోతేనే ఆ మార్గం అవుతుంది, లేకుంటే చాలా కష్టము. జే సూరత శబద కే కాల కమావో సతలోక కీ ఆసా లావో సత సంగ కర ధారో పరతీతి సంత చరణ కే పాలో ప్రీతి. మరి స్వామీజీ మహారాజ్ గారు అంటున్నారు, ఈ కాలు మరి మాయా జాలం నుంచి మనం కడగాకపోవాలంటే ఇంకో వేరే ఉపాయం లే, సత్సంగంలో పోండి. సత్సంగంలో పోతే మనకి సత్య అసత్య జ్ఞానం అవుతుంది. ఎందుకో మహాత్ములు ఇదే విషయాలు ఆత్మవిచారాలు చెప్పేది, వాళ్ళు వేరే వాళ్ళ విచారం చెప్పుకొని కూర్చోనేలే. రామాయణ మహాభారత్ అవన్నీ అవి చనిపోయిన వాళ్ళ హిస్టరీ, ఎన్ని సంవత్సరాల వాళ్ళ హిస్టరీ చదువుకొని కూర్చుంటే మనకే దొరకదు, పోయినారు వాళ్ళు. ఇప్పుడు మన హిస్టరీ మనకి తెలీదు, మనం ఎవరు, ఎందుకు సస్తూ పడుతున్నాము, ఈ సత్య పుట్ట ఈ బాధ నుంచి ఎట్లా కడగాక ఈ ఆత్మ ముక్తి కావచ్చు, మన విచారం మనకి తెలీదు. ఎవరు ఎవరు హిస్టరీ చదువుకొని కూర్చుంటే, ఎన్ని సంవత్సరాలు చదువుతుంటే ప్రయోజనం ఏమిటి? ఇప్పుడు పుస్తకాలు చదువుకొని పోతే అట్లా ఉంటుంది, పాక శాస్త్ర బుక్ ఉంటుంది, దాంట్లో రాసి ఉంటారు ఇట్లా ఇట్లా తయారు చేస్తే జలేబీ తయారైతుందా? మనం సంవత్సరం రెండు సంవత్సరం మూడు సంవత్సరం సర్దుకొని కూర్చుంటే జలేబీ రుచి దొరుకుతుందా? దాంట్లో అన్ని ఉంది, విధానం ఉంది, పద్ధతి ఉంది, చేసి తింటే రుచి దొరుకుతుందా? దానికి గ్రంథమంతా చెడ్డది అంటూ మహాత్ములు చెప్పలే, ఊరికే సర్దుకొని పోతే ప్రయోజనం లేదు. అవి ఏం చెప్తా ఉంది దాని ప్రకారం నడిస్తే సాధ్యమవుతుంది. ఋషి మునులు వాళ్ళు నడిసి అంతరంలో పోయి అనుభవాలు తీసుకొని రాస్తున్నారు, మనం ఊరికే సర్దుకొని పోయేది మరి ఎట్లాగా? దాని కొరకు అంటారు, అది ఏమంటుంది దాని ప్రకారం నడండి, మీరు నడిస్తే మీకు ముక్తి దొరుకుతుందా? గ్రంథాలు యావదు కానీ చెడ్డది కాదు, దాని ప్రకారం నడిస్తే సాధ్యమవుతుంది. ఊరికే సర్దుకొని పోతే ప్రయోజనం ఏమిటి? మన బాబాజీ గారు అంటుందే, గ్రంథాలు చదువు నుంచి ముక్తి దొరకాలంటే ప్రింటింగ్ మెషిన్ వాళ్ళకి ముందే దొరకాల్సింది. మన మొక్కుతో రెండుతారు చదువుతాము, వాళ్ళు పగల రాత్రి అదే పని.
వాళ్ళకి కంటి పాటమే అయిపోతుంది సరి చేసి అక్షరాలు వాళ్ళకి ముందు దొరకాల్సింది.